మానవ సేవే మాధవ సేవగా భావించి అనాథలను వృద్ధులను ఆదుకొని సమాజ సేవకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నందమూరి బాలకృష్ణ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ స్వామి మల్లికార్జునలో అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బల్లారి రోడ్లో గల రాధాకృష్ణ వృద్ధాశ్రమంలో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 62వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమాన సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులైన బియ్యం, కందిపప్పు, వంట నూనె తదితర నిత్యావసర సరుకులతో పాటు 5116ల నగదును అనాథ ఆశ్రమానికి అందించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం నియోజకవర్గంలోని 5 మండలాల అభిమాన సంఘం అధ్యక్షులు, సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్టార్ట్. ఈరోజు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా 62వ జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ రామకృష్ణ వృద్ధాశ్రమం నందు నిత్యావసర సరుకులు, మళ్ళీ ఇన్వర్టర్ బ్యాటరీ కోసము నగదు, కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నందమూరి అభిమానుల సమక్షంలో వృద్ధాశ్రమం నందు జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై ఏమి ఎన్బికే కట్ చేయండి. పెట్టుకోండి, ప్రెసిడెంట్ పెట్టుకోండి బా. చెప్పండి. పెట్టండి. వీడియోలో వస్తున్నాయి, ఫోటోలు కానీ వస్తున్నాయి, క్లిక్ క్లిక్ కట్ చేసేసి. పెట్టుకోండినా. 5116 జై బాలయ్య, జై బాలయ్య, కట్ చేసి ముసలి నోట్లు పెట్టి ఉన్నాను.